వైసీపీ అరాచక పాలన ముగిసిపోయే రోజులు దగ్గర పడ్డాయని, ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపడానికి నిర్ణయించుకున్నారని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట మండలం గంటి పలివెల పూజారిపాలెం గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి మేనిఫెస్టోలో రైతులకు 20,000 ఆర్థిక సహాయం ప్రకటించడంతో బండారు సత్యానందరావుకు రైతులు వరి కంకులతో తయారు చేసిన గజమాలతో స్వాగతం పలికారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి అమలాపురం ఉమ్మడి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంటి హరీష్ మాధుర్ని కొత్తపేట ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని బండారు సత్యానందరావు ప్రచారం నిర్వహించారు. మీరు చెప్పిన పనులన్నీ కూడా తప్పనిసరిగా ముందుకి తీసుకెళ్లి పూర్తి చేస్తారని మనం చేసుకుంటూ మీరంతా కూడా సైకిల్ విత్తి ఓటేయాలని జనసేన బీజేపీ కోటమి ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాను. మీరు అనుకున్న అన్ని కార్యక్రమాలు కూడా తప్పకుండా అన్ని పూర్తి చేద్దాం, ముందుకు తీసుకెళ్దాం. నమస్కారం.